నమస్తే రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో అధిక దిగుబడులు రావడానికి భూసారం అనేది చాలా కీలకమైంది అయితే వేసవి కాలంలో భూసార పరిరక్షణ ఎలా చేసుకోవాలి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు జగిత్యాల జిల్లా పొలాసా అగ్రికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సాయి కుమార్ గారు సాయి కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం సాయి కుమార్ గారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు సాయి కుమార్ గారు ఇప్పుడు వేసవి కాలంలో భూసార పరిరక్షణ అసలు భూసారం అని అంటే ఏంటి దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఎలా మనం దాన్ని పరిరక్షించుకోవచ్చు అంటారు టీ శాట్ ప్రేక్షకులకు మరియు రైతులకు అందరికి కూడా నమస్కారం మనం ముఖ్యంగా భూసారం అంటే ఏంటిది దాని యొక్క ప్రాధాన్యత వ్యవసాయంలో ఏ విధంగా ఉంది మనం నేలలు నేలలు తీసుకున్నట్లయితే మన దేశం యొక్క సహజ సంపద నేలలు ఒక ఇంచు స్థాయిలు ఏర్పడడానికి మనకు దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల కాలం పడుతుంది నేలలు మనం ఎంత కాపాడుకుంటే అంత మన వ్యవసాయాభివృద్ధి కానీ దేశాభివృద్ధికి కూడా అవి తో తోడ్పడతాయి ముఖ్యంగా భూసారం అంటే మనం దేనిని భూసారంగా పరిగణిస్తాం మనం ముఖ్యంగా వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే నేల సారవంతంగా ఉండాలి నేల సారవంతం కానీ నేల ఆరోగ్యంగా ఉందా భూమిలో సారం ఏ విధంగా ఉంది ఇటువంటి స్థాయిని బట్టే మన దిగుబడులు ఆధారపడి ఉంటాయి ఎందుకంటే మన దేశ జనాభాకు తగ్గట్టుగా మన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలంటే భూసారం చాలా కీలకమైనది ఏ విధంగా నీరు అదేవిధంగా విత్తనాలు నాణ్యతమైన విత్తనాలు అదేవిధంగా ఎరువులు ఎంత ముఖ్యమో మనకు మొట్టమొదటి అంశము భూసారం అయితే రైతు పరిభాషలో చెప్పాలంటే భూసారం అంటే రైతుకు అధిక దిగుబడి వస్తే అతని యొక్క భూమి సారవంతంగా ఉందని అతను తెలుసుకుంటాడు కానీ మన శాస్త్రజ్ఞుల పరిభాషలో కానీ మన శాస్త్ర పరిభాషలో కానీ భూసారం అంటే నేల ఏర్పడడానికి ఎన్నో రాక్స్ అండ్ మినరల్స్ ద్వారా నేల ఏర్పడుతుంది ఆ నేల ఏర్పడినప్పుడు మనకు నేలలో అనేక రకాలైనటువంటి పోషకాలు మన నేలలో ఉంటాయి అదేవిధంగా నేల జీవ వైవిధ్యానికి మొట్టమొదటి ఒక అంశం నేల అనేది జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో మొట్టమొదటి పాత్ర పోషిస్తుంది ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల జీవరాశులు మన నేలలో నిక్షిప్తమై ఉన్నాయి ఎందుకంటే నేల అనేది సజీవమైనది మనం మనిషి ఏ విధంగా సజీవమైన అని అంటామో అదేవిధంగా నేల కూడా సజీవమైనది ఎందుకంటే నేల కూడా గాలిని అదేవిధంగా ఆక్సిజన్ ఆక్సిజన్ను కూడా సప్లై చేస్తుంది వాటర్ను హోల్డ్ చేసుకుంటుంది అదేవిధంగా ఎన్నో జీవరాశులు ఇందులో జీవించబడతాయి కాబట్టి నేల వైవిధ్యానికి సూక్ష్మజీవరాశులు చాలా ముఖ్యమైనవి ఈ సూక్ష్మజీవరాశులు వివిధ పోషకాలను వాటిని మొక్కకు అందే రూపంలో అందియడం వల్ల మనకు అధిక దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాన్ని పోషక రూపంలో మార్చి మొక్కకు అందిస్తుంది కాబట్టి ఒక నేల యొక్క భూసారాన్ని తెలుసుకోవాలంటే ఆ నేల యొక్క భౌతిక లక్షణాలు రసాయనక లక్షణాలు జీవ సంబంధిత లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి ఒకవేళ భౌతిక లక్షణాలంటే నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఏ విధంగా ఉంది గాలి ప్రసరణ ఏ విధంగా ఉంది అదేవిధంగా రసాయనిక అంశాల జ విషయానికి వస్తే పోషకాల స్థాయి ఏ విధంగా ఉంది ముఖ్యంగా సేంద్రీయ కర్బనం నేలలో ఎంతుంది దాన్ని బట్టి కూడా మనం నేల సారవంతమైన కాదా అని చెప్పవచ్చు అదేవిధంగా లభ్య నత్రజని లభ్య భాస్వరం లభ్య పొటాషియం అదేవిధంగా ఇతర స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఉప పోషకాల స్థాయి ఏ విధంగా ఉంది ఎంత శాతంలో ఉన్నాయి అదేవిధంగా సేంద్రియ కార్బన్ ఏ విధంగా ఉందని బట్టి మనం భూసారాన్ని అంచనా వేయవచ్చు మనం పాతకాలంలో పూర్వకాలంలో చూసుకున్నట్లయితే మనకు వానపాములు మన భూముల్లో మనకు కనబడేటి మనం పొలం సేద్యం చేసుకునేటప్పుడు వానపాములు కనబడేటివి ఈరోజు కనబడతలేవు కాబట్టి ఇంతకుముందు మన పూర్వంలో ముప్పై సంవత్సరాల క్రితం మన నేలలో వానపాముల జీవం ఉంది అదేవిధంగా సూక్ష్మజీవులు జీవంగా ఉన్నాయి కానీ ఇప్పుడు అటువంటి వానపాములు కానీ ఇతర కీటకాలు కానీ మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు కూడా తగ్గినట్లయితే అది భూసారం లేదనే మనం పరిగణించవచ్చు సో ఇవన్నీ తగ్గిపోవడానికి కారణాలు ఏంటండి సూక్ష్మజీవులు కావచ్చు వానపాములు ఇవన్నీ తగ్గిపో తగ్గడంతో భూసారం తగ్గిపోయింది అంటున్నారు వాటికి రీజన్ ఏమై ఉంటుంది ముఖ్యంగా మన రైతులు హరిత విప్లవం మనం ఎందుకంటే మన దేశంలో ఆహార కొరత ఏర్పడిన తర్వాత మన శాస్త్రజ్ఞులు అంతా కూడా హరిత విప్లవం తర్వాత అధిక దిగుబడినిచ్చే వంగడాలు వంగడాలు అదేవిధంగా అధిక దిగుబడినిచ్చే వంగడాలకు అధిక రసాయనిక ఎరువులను అందించాల్సి ఉంటుంది మనం అధిక దిగుబడులు సాధించాలి మన ప్రజలకు ఆహారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఆ సమయంలో ఉంది దానివల్ల మన నేల కానీ నీరు కానీ సహజ వనరులు అన్నిటి కూడా మనం ఉపయోగించుకొని మన దేశాన్ని ఆహార కొరత నుంచి కాపాడుకోవడం జరిగింది అయితే రాను రాను రైతులు దానికి అలవాటు పడిపోయినారు అధికంగా రసాయనిక ఎరువులు వాడడం ముఖ్యంగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం అయితేనేమి ఐసిఆర్ అయితేనేమి వివిధ సంస్థలు మన దేశంలో నాలుగు ఈస్టు రెండు ఈస్టు వన్ అంటే లభ్య నత్రజని కానీ భాస్వరం పొటాషియం ఎరువులను ఇంతే వాడాలని ఉంది కానీ మన దేశంలో పంజాబ్ కానీ హర్యానా కానీ మన తెలంగాణ రాష్ట్రం కూడా అధికంగా వాడుతుంది మనం పద్నాలుగు పాయింట్ పద్నాలుగు ఈస్టు మూడు ఈస్టు వన్ అంటే పద్నాలుగు శాతం అధికంగా మనం నత్రజని ఎరువులను వాడుతున్నాం అధిక ఒకటి పద్నాలుగు ఇస్టు మూడు ఇస్టు వన్ అంటే దాదాపుగా ఫోర్ టైమ్స్ అధికంగా మనం యూరియాను నత్రజని రూపంలో మొక్కలకు అందిస్తున్నాం ఈ విధంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఏం జరుగుతుంది రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వల్ల మన యొక్క నేల యొక్క లక్షణాలు ముఖ్యంగా భౌతిక లక్షణాలు మనం ఏవైతే ఇప్పుడు అనుకున్నామో భూసారం భౌతిక అండ్ రసాయనిక లక్షణాలు కానీ జీవ సంబంధిత లక్షణాలు ముఖ్యంగా భౌతిక లక్షణాలు అయితే నేల అంతా కూడా నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతుంది మొదటగా అదేవిధంగా పోషకాల లభ్యత కూడా తగ్గుతుంది అదేవిధంగా సూక్ష్మజీవరాశులపైన దాని ప్రభావం ఉంటుంది అధికంగా రసాయనిక ఎరువు వాడడం వలన సూక్ష్మజీవుల జనాభా తగ్గుతుంది అదేవిధంగా రసాయనిక అంశాలకు వచ్చినట్లయితే ఇంతకుముందు మన నేలల్లో ఈ సల్ఫర్ కానీ అదేవిధంగా మిగతా సూక్ష్మ పోషకాల లోపం లేకుండే కానీ మనం అధికంగా రసాయనిక ఎరువులు అయినటువంటి నత్రజని అదేవిధంగా బాస్వరం పొటాషియం వాడడం వల్ల మిగతా పోషకాలు కూడా తగ్గుతున్నాయి అంటే అసమతుల్యత మన నేలల్లో కనబడుతుంది దీనివల్ల ఏమవుతుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు నేల నుంచలే పోషకాలు అందుతాయి మొక్క నేల నుంచి పోషకాలను తీసుకుంటుంది ఆహారాన్ని మనం తీసుకుంటాం కాబట్టి ఈ అసమతుల్యత వల్ల మనలో కూడా మిగతా మైక్రోన్యూట్రిషన్స్ డెఫిషియన్సీ కూడా కనబడుతుంది ముఖ్యంగా ఐరన్ జింక్ అదేవిధంగా మనకు అవసరం బాడికి అవసరమైనటువంటి మిగతా సూక్ష్మ పోషకాలను కూడా మనం అందుకోలేకపోతున్నాం ఎందుకంటే మన ఆహారానికి సంబంధించినటువంటి పోషకాలు అందుతలేవు కాబట్టి మనకు కూడా అటువంటి అందే అవకాశం లేదు కాబట్టి అధికారంగా రసాయనిక ఎరువులు వాడడం అనేది ఒకటి అంశం భూసారం తగ్గడానికి రెండో అంశం ఏంటంటే సేంద్రియ ఎరువులను వాడకపోవడం మనం పాతకాలంలో మన పూర్వీకులను చూసినట్లయితే మనం పశువుల ఎరువు మనం వేసవి వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా పశువుల పేడను అదేవిధంగా గొర్రె ఎరువును కానీ ఎరువును కానీ మనం అధికంగా మన నేలల్లో వేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మనం గ్రామాలకు వెళ్ళి ఒక్కసారి పరిశీలించండి మనం అసలు ఇటువంటి యజమాన పద్ధతులనే మన రైతులు మర్చిపోవడం జరిగింది ఎందుకంటే పశుసంపద తగ్గుతుంది అదేవిధంగా మనకు తెలుసు ఇవి వేయడం వల్ల మనకు వచ్చే పంటలో పోషకాలు అందుతాయని రైతులందరికీ తెలుసు తెలియని విషయం కాదు ఇది కొత్త విషయం కాదు కానీ మన పశుసంపద తగ్గడం అదేవిధంగా పశువుల ఎరువు గురించి రైతులు అంత పెద్దగా ఆలోచించకపోవడం ఈ విధంగా సేంద్రియ ఎరువులను మనం పూర్తిగా మానేయడం జరిగింది అదొక కారణం అదేవిధంగా ఎక్కడైతే సేంద్రీయ ఎరువులు లేవో మనం పచ్చి ఎరువులను కూడా వాడుకోవచ్చు కానీ రైతులు పచ్చి ఎరువులను కూడా కొన్ని ప్రాంతాలలో వేయడం లేదు ముఖ్యంగా మనం ఉత్తర తెలంగాణలో చూసుకుంటే ఈ పండించే ప్రాంతాల్లో మనం ఈ పచ్చిరొట్టె ఎరువులను వేసి భూసారాన్ని పెంచుకుంటున్నారు కానీ మిగతా ప్రాంతాల్లో ఈ పద్ధతిని పాటించడం లేదు అదొక మూడో కారణం అయితే ముఖ్యంగా ఈ మెట్ట సాగులో ఏ అయితే మన మహబూబ్నగర్ కానీ అదేవిధంగా నల్గొండ కానీ ఆదిలాబాదు వంటి కొండ ప్రాంతాలలో నేల కోత అధికంగా గురవుతుంది ఈ నేల నేల కోత ద్వారా కూడా మనం అధికంగా పోషకాలను నష్టపోతాం ఎందుకంటే మన పైపుర ఏదైతే సాయిల్ పూర ఉందో దాని నీటి కోత ద్వారా కానీ గాలి కోత ద్వారా కానీ నష్టపోతున్నాం దాన్ని అరికట్టడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి అవి తీసుకోకపోవడం అదేవిధంగా వర్మీ కంపోస్ట్ లాంటివి వేసుకోకపోవడం అదేవిధంగా ఈ ఇప్పుడు చెప్పినట్లు అధికంగా రసాయనిక ఎరువులను వేయడం అతి ముఖ్యమైనది ఏంటంటే పంట అవశేషాలను తగలబెడుతున్నారు ఏ విధంగా అయితే పంజాబ్ హర్యానా నార్త్ రాష్ట్రాలైనటువంటి ఏ విధంగా అయితే ఈ వరి గోధుమ ముఖ్యమైన పంటలు పండించే రాష్ట్రాలు ఉన్నాయో ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో కూడా చాలామంది ఈ పంట అవశేషాలను తగలబెడుతున్నారు దానివల్ల మనం భూసారం కూడా క్షీణిస్తుంది ఎందుకంటే ఆ మంట పెట్టడం వల్ల చాలా విలువైనటువంటి పోషకాలను నష్టపోతున్నాం అదేవిధంగా ఈ మన సేంద్రియ ఎరువును కూడా భూమిలోకి అందించకపోవడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది సేంద్రియ కార్బనం తగ్గుతుంది కాబట్టి పంట అవశేషాలను తగలబెట్టడం కూడా ఒక కారణం ఇంకో కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ లోతు దుక్కులు వేసవిలో లోతు దుక్కులను చేసుకోవడం దానివల్ల కొన్ని లాభాలు ఉన్నప్పటికీ ఈ లోతు దుక్కుల వల్ల ఏమవుతుందంటే మనకు పోషకాలన్నీ కూడా కోల్పోవడం జరుగుతుంది ముఖ్యంగా సేంద్రియ కార్బన్ నేల అనేది సేంద్రియ కార్బన్ అని అధికంగా పట్టి ఉంచేదానిలో ఒక అంశం కాబట్టి కార్బన్ అని కూడా మనం కోల్పోతున్నాం ఈ సమ్మర్లో ఏందంటే ఈ మెట్ట వ్యవసాయంలో కానీ వర్షాధారిత ఆధారిత వ్యవసాయంలో మనం నేలను కప్పి ఉంచకపోవడం వల్ల కూడా నేల కోతకు గురవుతుంది ఈ కారణాల వల్ల మనకు భూసారం తగ్గుతూ ఉంది ఇప్పుడు మీరన్నట్టుగా నత్రజని నాలుగు శాతం వేయాల్సింది పద్నాలుగు వేస్తున్నారంటే దాంతో మనకి ఆల్రెడీ నా నేలలో ఉండే నత్రజని ఇంకా ఇంకా పెరిగిపోతుంది అసలు ప్రస్తుతం ఎన్ని ప్రమాణాల్లో ఉందంటారు భూసారం అనేది మన దగ్గర మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని అంతటి కూడా మండలాల వారిగా ఈ భూసార ఫెర్టిలిటీ మ్యాప్స్ను తయారు చేయడం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సహకారంతో ఫెర్టిలిటీ మ్యాప్స్ను తయారు చేయడం జరిగింది ముఖ్యంగా మన దేశంలో నత్రజని లభ్యత చాలా తక్కువ ఉంది కానీ అవసరం మేరకే వేసుకోవాలి అంతే తప్ప తక్కువ ఉందని చెప్పి ఎక్కువ వేయడం వల్ల దాని నిల్వలేం పెరగవు దానివల్ల ఎందుకంటే నత్రజని అనేది అనేక రూపాలలో వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది దానివల్ల నత్రజని మనం ఎంత వేసినా నేలలో లభ్యత ఉండదు కాబట్టి రైతులు ఏంటంటే ఆ గ్రీన్నెస్ అంటే బాగా పచ్చగా కనబడడానికి అదేవిధంగా బాగా దిగుబడి వస్తుంది అనే ఉద్దేశంతో అధికంగా నత్రజని వేస్తున్నారు మన రాష్ట్రంలో అన్ని సాయిల్స్లలో కూడా ఈ నత్రజని తక్కువగానే ఉంది అదేవిధంగా బాసవరం కూడా కొన్ని జిల్లాల్లో అధికంగా ఉంది కొన్ని జిల్లాల్లో మధ్యస్థంగా కొన్ని జిల్లాల్లో తక్కువగా ఉన్నది అదేవిధంగా పొటాషియం విషయానికి వస్తే అది కూడా మధ్యస్థంగా ఉంది ముఖ్యంగా సేంద్రియ కర్బనం మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ సేంద్రీయ కర్బనం అనేది చాలా తక్కువగా ఉంది మనం సేంద్రియ కర్బనం చాలా ముఖ్యమైనది ఎందుకంటే సూక్ష్మజీవులకు ఆహారం అందించడానికి కానీ ఎందుకంటే ఈ నేల జీవ వైద్యాన్ని కాపాడడానికి కానీ మనం చాలా వింటున్నాం ఇప్పుడు వాతావరణ కాలుష్యం వాతావరణ మార్పులు ఇప్పుడు మన ప్రపంచ స్థాయిలో కూడా ఇది ఒక పెద్ద చర్చనీయంగా ఉన్నది ఎందుకంటే మన వ్యవసాయం నుంచి కానీ పరిశ్రమల నుంచి కూడా వివిధ రకాల గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి మన నేల సేంద్రియ కర్బనం అధికంగా ఉంటే ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ మన వాతావరణంలోకి వదులుతున్నామో నేల దానిని తీసుకోగలుగుతుంది దానికి ఆ శక్తి ఉంది దాని నేలను పట్టించే గుణం ఉంది కాబట్టి మనం నేలకు సేంద్రియ పదార్థాన్ని ఇవ్వడం వల్ల చాలా లక్షణాలు నేలలో పెరగడం జరుగుతుంది నీటి నిల్వ సామర్థ్యం నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది అదేవిధంగా సాయిల్ అగ్రిగేట్స్ అంటాం అవి కూడా గట్టిగా పట్టి ఉండడం వల్ల మంచిగా ఉండి నేల పోషకాలను అందిస్తుంది అదేవిధంగా మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అదేవిధంగా నీటి నిల్వ సామర్థ్యం పోషకాలు అధికంగా ఉంటాయి అదేవిధంగా ఈ అగ్రిగేట్స్ బలంగా ఉండడం వల్ల మన నేల కోతకు గురి కాదు కాబట్టి సేంద్రియ కర్బనాన్ని మన రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంగా తక్కువగా ఉన్నది ఎందుకంటే మనది ఉష్ణ మండలం కాబట్టి ఈ సేంద్రియ కర్బణం త్వరగా కోల్పోతాం కాబట్టి మామూలుగా అయితే పాయింట్ ఫైవ్ శాతం ఉంటే తక్కువగా ఉన్న నేలలు అంటాం సేంద్రియ కర్బనం పాయింట్ ఎయిట్ ఫైవ్ శాతం ఉంటే అవి మనకు అధికంగా ఉంది అదే టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ ఉంటే అది చాలా సేంద్రియ పదార్థాన్ని కలిగి ఉందని అంటాం కానీ మన నేలలో పాయింట్ ఫైవ్ శాతం కంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి ప్రధాన కారణం సేంద్రియ ఎరువులు అయ్యకపోవడమే కాబట్టి సేంద్రియ కార్బనాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ఇప్పుడు మీరు రసాయనిక ఎరువుల వాడకం అనేది పెరిగిపోయింది అని చెప్తున్నప్పుడు దాన్ని అధికంగా వాడడం వల్ల భూసారం మీద ఎలాంటి ప్రభావాలు పడుతున్నాయి దాన్ని కంట్రోల్ చేయొచ్చా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మీరు రైతులకు చెప్తుంటారు ఇప్పుడు మనం చర్చకు చర్చించుకున్నట్టు ఈ రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది మొదటగా ఎందుకంటే మనం ఓన్లీ ఒకటే ఎరువులను వేస్తున్నాం ఏదో కాంప్లెక్స్ ఎరువులను వేస్తాం లేకపోతే యూరియా ఒకటే వేస్తాం లేకపోతే వాటిని మిక్స్ చేసి వేస్తాం ఈ విధంగా ఒకటే రకమైనటువంటి యూరియాను కానీ ఒకే రకమైనటువంటి ఎరువులను రసాయనిక ఎరువులను వాడడం వల్ల మిగతా పోషకాల లభ్యత మీద దాని ప్రభావం ఉన్నది అదేవిధంగా నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గుతూ ఉన్నది పోషకాల లభ్యత కూడా తగ్గుతుంది మనం ఇప్పుడు చర్చించుకున్నట్లు ముఖ్యంగా ఈ అధికంగా రసాయనిక ఎరువులను వాడడం వల్ల మన నేలలన్నీ కూడా క్షారత్వాన్ని సంతరించుకుంటాయి క్షారత్వం అనేది చాలా మనకు అది మనకు గొడ్డలి పెట్టు లాంటిది ఎందుకంటే మన నేలలన్నీ కూడా క్షారత్వం వైపు అంటే ఈ లవణ శాతం కానీ క్షారాలు అధికంగా ఉంటే మన భూములు పనికి రాకుండా పోతాయి ఎందుకంటే ఇప్పుడు మనం చాలా వింటున్నాం ఎందుకంటే మనకు నేల అనేది పెరగదు మనకి ఎంత నేల ఉందో అంతే నేల ఉంటుంది దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు మనకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇండస్ట్రియలైజేషన్ ఉంది అదేవిధంగా మనం ఈ అగ్రికల్చర్ ల్యాండ్ను వివిధ రకాల రంగాలకు మనం దాన్ని మళ్లించుకుంటున్నాం మనకు ఉన్నది నేల తక్కువ కాబట్టి ఈ అధికంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఈ నేల క్షారత్వం ఏర్పడినట్లయితే మనం ఈ మన నేలలన్నీ కూడా ఎడారిగా మారే ప్రభావం నిరుపయోగ నిరుపయోగంగా మారిపోతాయి కాబట్టి అది ముఖ్యమైనటువంటి అంశం అదేవిధంగా ఇంకోటి సూక్ష్మజీవుల జనాభా కూడా తగ్గుతుంది అదేవిధంగా సేంద్రియ కర్బనం కూడా తగ్గుతుంది ఈ రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వల్ల ఇంకోటి రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వల్ల నేల యొక్క స్వభావం పూర్తిగా దెబ్బతిని నేల కోతకు విపరీతంగా గురి అవుతుంది ఎందుకంటే ఈ వేసవిలో వర్షకాల వర్షాకాలం ఆరంభమైనాక నేలంతా కూడా మనం ఈ లోతు దుక్కులు చేయడం వల్ల కానీ ఈ ఎటువంటి కవర్ క్రాప్స్ వేయకపోవడం వల్ల ఎటువంటి క్రాప్ రెసిడ్యూస్ను మన నేలపై ఉంచకపోవడం వల్ల అవి డైరెక్ట్ ఎక్స్పోజ్ అయ్యి వర్షానికి మన నేలంతా కూడా కొట్టుకపోతుంది నేలంతా కొట్టుకపోతే పోషకాలన్నీ పోతాయి పోషకాలన్నీ పోతే మనకు దిగుబడులు తగ్గుతాయి కాబట్టి రసాయనిక ఎరువులను సిఫార్సు చేసిన మేరకే వాడుకోవాలి అది కూడా భూసార పరీక్ష ఆధారంగా సిఫార్సు చేసినటువంటి రసాయనిక ఎరువులను మన వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసినటువంటి రసాయనిక ఎరువులను మాత్రమే అది మిగతా సేంద్రియ ఎరువులతో కలిపి వాడుకున్నట్లయితే మనం ఈ రసాయనిక ఎరువుల వల్ల ఏర్పడే దుష్ప్రవ నుంచి మన నేలను కాపాడుకోవచ్చు సాయి కుమార్ గారు మీతో మాట్లాడడానికి ఒక రైతు ఫోన్ కాల్లో ఉన్నారండి హలో హలో నమస్కారం అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు చెప్పండి చెప్పండి మీ పేరు గారు చెప్పండి మాది పొలం కుంట ఉన్నది కొద్దిగా అయితే పంట బాగా ఎట్లా అయితే అది మనం చెరువు కింద ఉంది అంటున్నారు ముఖ్యంగా మీరు ఒకసారి భూసార పరీక్ష చేసుకున్నారా మీరు మొదటగా చేయాల్సింది ఏంటంటే ఈ వేసవి మనకు భూసార పరీక్షకు అనుకూలమైనటువంటి సమయం ముఖ్యంగా మీరు ఒండ్రు ఉంది అంటున్నారు అదేవిధంగా చెరువు కింద ఉన్నది అంటున్నారు ముఖ్యంగా నాకు తెలిసి ఆ ప్రాంతంలో వరి ఎక్కువగా వేస్తారు వరి వేస్తురా వరే వరి వేస్తున్నారు కాబట్టి వరి చాలా వరకు కూడా చౌడును ఎదుర్కొంటుంది కానీ ఇంకా మిగతా కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం భూసార పరీక్ష చేయకుండా మిగతా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలియకుండా మనం గారు చెప్పండి బంకమైతే అదే అదే బరువైంది అంటున్నారు కాబట్టి ఈ నీరు అధికంగా నిల్వ ఉండడం వల్ల ఆ మురుగు నీటిని మనం తీసేయకపోవడం వల్ల నాకు తెలిసి మీకు దిగుబడులు తగ్గుతున్నాయి ఆ నీటిని తీసే వేసే వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే మీరు ఆ పంటను కాపాడుకోవచ్చు కానీ మీరు ముఖ్యంగా అయితే భూసార పరీక్షను అయితే ఒకసారి చేయించుకోండి దాన్ని చేయించుకోవడం వల్ల ఏమైనా వేరే మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉన్నాయా లేకపోతే మిగతా పోషకాల స్థాయి ఏ విధంగా ఉందనేది కూడా ఒకటి మనకు అర్థమవుతుంది మీరు నీరు నిల్వ అధికంగా ఉందంటున్నారు బంకమంటి నేలలు ఆ స్వభావమే అది బంకమంటి నేలలు అధికంగా నీటిని ఉంచుకుంటాయి ఏదైతే మన ఎర్రచిలక నేల లాగా కాకుండా నీటిని అట్లనే పట్టి ఉంచుకుంటాయి కాబట్టి అది అధికంగా మురుగునీటి మురుగునీరు చేరడం వల్ల మీకు పంట దిగుబడులు తగ్గుతున్నాయి ఆ మురుగునీటిని తీసివేసే ఏదైనా సదుపాయాన్ని కల్పించుకున్నట్లయితే మీ పంటను దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు మీరు ఇంతకుముందు నేల కోత గురించి చెప్తున్నారు నేల కోత ద్వారా ఎంతవరకు మనకు భూసారం సారవంతమైనటువంటి నేల ప్రతిసారి మనం కోల్పోతున్నాం ముఖ్యంగా నేల కోత ఏ విధంగా జరుగుతుందంటే మనకు వర్షపు నీటి ద్వారా కానీ గాలి ద్వారా దేశంలో అయినా ప్రపంచంలోనైనా మనం నేల కోత ముఖ్యంగా భూమి కోత కానీ ఏ విధంగా జరుగుతుందంటే గాలి ద్వారా కానీ అదేవిధంగా ఈ వర్షపు నీటి ద్వారా మనకు ఉపరితలం అయినటువంటి పదిహేను సెంటీమీటర్ల నుంచి ముప్పై సెంటీమీటర్ల ఆ సాయిల్ అంతా కూడా కొట్టుకుపోతుంది దాన్నే మనం నేల కోత అంటాం అయితే ముఖ్యంగా ఈ వర్షపు నీటి ద్వారా నేల కోత జరిగేవి చాలా రకాలు ఉంటాయి రైతు స్థాయిలో వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు గుర్తుపట్టవచ్చు ముఖ్యంగా మనకు వర్షపు నీటిని వర్షం పడిన వెంటనే ఆ రేణువులు వర్షపు నీటి బిందువులు మన మట్టి రేణువులను తీసుకొని వెళ్తాయి అంటే వర్షం నీటికి అంత పవర్ ఉంటుంది కాబట్టి వాటిని తోటి తీసుకొని వెళ్తాయి అదేవిధంగా అదొక రకమైనటువంటి ఎరోజన్ నేల కోత ఇంకోటి ఏంటంటే దుప్పటిలాగా నేలంతా కూడా మనకు క్రమక్షయం జరుగుతుంది అదొక రకమైనటువంటి నేల కోత ఇంకోటి ఏంటంటే మనం చాలా ప్రాంతాల్లో చూస్తాం మెట్ట సాగు కానీ వర్షాధార ప్రాంతంలో కానీ కొండవాళ్ళ ప్రాంతాలలో ముఖ్యంగా నేలంతా కూడా రిల్స్ లాగా చిన్న చిన్న కాలువల్లాగా ఏర్పడుతుంది ఎందుకంటే మనకు మట్టి వర్షం నీటి ద్వారా అది కంటిన్యూస్గా పోవడం వల్ల కొన్ని సంవత్సరాల కొద్దీ కాలువలు చిన్న చిన్న కాలువలు ఏర్పడతాయి అది ఎటువంటి ఉపయోగం ఉండదు అదేవిధంగా గల్లీ రోజున అంటాం గల్లీ అంటే పెద్ద పెద్ద వన్ మీటర్ వెడల్పు కోతలు ఏర్పడతాయి వాగులు వంకలు ఏ విధంగా ఏర్పడతాయో ఆ విధంగా కూడా కొన్ని సంవత్సరాలు మనం వాటిని ఎటువంటి చర్యలు చేపట్టపోతే ఆ విధంగా వాగులు వంకలు ఏర్పడతాయి దానివల్ల మనం వ్యవసాయానికి ఉపయోగించుకోలేం విలువైనటువంటి మట్టి సంపాదన కోల్పోతాం పోషకాలను కోల్పోతాం ముఖ్యంగా మన దేశంలో చూసుకున్నట్లయితే మన సంవత్సరానికి దాదాపుగా పదిహేను పాయింట్ ముప్పై నాలుగు టన్నుల మన మట్టిని కోల్పోతున్నాం అంటే దాదాపుగా ఎకరానికి ఐదు వేల నాలుగు వందల టన్ను కేజీల మనం సారవంతమైనటువంటి నేలను ప్రతి సంవత్సరం కోల్పోతున్నాం అంటే మనం ఒకసారి ఆలోచించాలి ఎంత నేల పోతుందని ఈ నేల ద్వారా దాదాపుగా ఐదు నుంచి ఎనిమిది మిలియన్ టన్స్ ఆఫ్ పోషకాలు అనేటివి కోల్పోతున్నాం కాబట్టి మనం అంత సీరియస్ ఉన్నటువంటి ఈ నేలకోత అంశాన్ని పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది సో ఇప్పుడు రైతులు వాళ్ళంతట వాళ్ళుగా స్వయంగా అవలంబించే పద్ధతులు ఏమైనా ఉంటాయంటారా నేలకోత నేలకోత అరికట్టడానికి రైతు స్థాయిలో అదేవిధంగా ప్రభుత్వం స్థాయిలో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఏ విధంగా అయితే మన కొండ ప్రాంతాలు ఆదిలాబాద్ కానీ అదేవిధంగా మహబూనార్లోని అచ్చంపేట ఏరియాలో కానీ అదేవిధంగా మంచిర్యాల ఆసిఫాబాద్ అదేవిధంగా నల్గొండ ఈ ఈ జిల్లాలలో వాటర్ షెడ్ పథకాలు ఉన్నాయి అదేవిధంగా మన గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూడా కొన్ని నేల మరియు నీటి సంరక్షణ పనులను కూడా చేపడుతున్నారు అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సారథ్యంలో కూడా కొన్ని పథకాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా రైతులు ఈ వేసవిలో మనం ఎటువంటి చర్యలు చేపట్టడం వల్ల ఈ నేల కోతను మనం అరికట్టచ్చు ముఖ్యంగా వీటిని రెండు భాగాలుగా విభజించుకోవచ్చు మొదటిది సాంప్రదాయ పద్ధతులు ఇంకోటి యాంత్రిక పద్ధతులు లేదా ఇంజనీరింగ్ పద్ధతులు అంటాం ముఖ్యంగా సే మన సాంప్రదాయ పద్ధతులు ఏంటి మనకు ఒకటే తెలుసు వేస్తే వరి వేస్తాం లేకపోతే మొక్కజొన్న వేస్తాం లేకపోతే పత్తి వేస్తాం కొన్ని రకాల పంటలనే మనం ఎప్పటికీ అవలంబిస్తాం అది మంచిది అలవాటు పడిపోయి అది మంచిది కాదు నేలకు ముఖ్యంగా మొక్కజొన్న జొన్న వంటి మొక్క పంటలు వేయడం వల్ల నేల కోతను అధికంగా తీసుకెళ్తాయి అవి నేల కోతను వాటిని బాగా నేలకోత కావడానికి కారణమైనటువంటి పంటలు అవి కానీ మన రైతులు ఈ అంతర పంటలుగా మిగతా పంటలు వేసుకోరు ముఖ్యంగా ఈ పప్పు జాతి పంటలు అయినటువంటి పెసర కానీ బబ్బర్లు కానీ మెనుములు కానీ ఇటువంటి వేసుకున్నట్లయితే పప్పు జాతి పంటలకు సేంద్రియ పదార్థాన్ని అందించే గుణం ఉంది అదేవిధంగా నత్రజన్ని అందించే గుణం ఉంది కాబట్టి వాటిని నేలను పట్టి ఉంచుతాయి గట్టిగా ఆ పరమ అణువులు ఏవైతే ఉన్నాయో నేల అణువులు వాటిని గట్టిగా ఉంచి సేంద్రియ పదార్థం ఉండడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది అది ఎంత నీటి ప్రవాహం వచ్చినా ఆ మట్టి కొట్టుకోపోకుండా ఉంటుంది కాబట్టి పంట మార్పిడి అనేది ముఖ్యంగా రైతులు చేయాల్సినటువంటి విషయం ఏ విధంగా ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ వంటి ప్రాంతాలలో వాళ్ళు అధికంగా ఉంటుంది వాళ్ళు అంటే మన కొండ ప్రాంతం దిగువన కొండ దగ్గరలో కానీ కింది భాగాల్లో కానీ రాళ్ళు కానీ అదేవిధంగా చాలా నేల పనికి రాకుండా ఉంటుంది అటువంటి ప్రాంతాల్లో నేల కోత చాలా జరుగుతుంది అటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే కాంటూరు వ్యవసాయం అంటాం కాంటూరు వ్యవసాయం అంటే ఆ వాళ్ళకు అడ్డంగా దున్నుకోవడం అదేవిధంగా వాళ్ళకు అడ్డంగా దున్నుకుంటే దానికి విత్తుకోవడం వల్ల మనం నేల యొక్క వర్షాలు పడే టైంకి ఆ నేల కొట్టుకోపోకుండా కాపాడుకునే వాళ్ళం అయితే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ సేంద్రియ ఎరువులను వేయకపోవడం కూడా ఒక కారణం సేంద్రియ ఎరువులను వేయడం వల్ల ఆ నేల యొక్క నీటి నిల్వ సామర్థ్యం కానీ ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి వాటిని నేలను పట్టించే గుణం ఉంటుంది సేంద్రియ ఎరువులను వాడుకోవడం ముఖ్యంగా ఈ వేసవిలో మనం మల్చింగ్ మనం మనం వివిధ చర్చించుకున్నాం ఏంటంటే పంట అవశేషాలను కాలబెడుతున్నారు పంట అవశేషాలను కాలబెట్టకుండా దాన్ని మనం భూమిపై పరుచుకున్నట్లయితే దాన్నే మల్చింగ్ అంటాం మనం ఈ పండ్ల తోటలలో కానీ పండ్ల తోటల వేర్ల చుట్టూ అది మొదటి కింది భాగంలో ఈ పంట అవశేషాలను చుట్టూ వేసుకున్నట్లయితే నీటి నిల్వ సామర్థ్యాన్ని తేమ ఉంచే గుణం ఉంటుంది ఆ మల్చింగ్కు అదేవిధంగా నేల కొట్టుకోపోకుండా ఇది కాపాడుతుంది అడుకటలా కాపాడుతుంది ఇంకోటి రైతులు మీతో మాట్లాడడానికి ఒక రైతు ఫోనింగ్ లో ఉన్నారు అహలో ఆ నమస్కారం అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అరుణ మేడం కరిమడ్ డిస్క్ మాం పల్లి చెప్పండి అరుణ గారు చెప్పా కాటమేష్నమండి రాగడి భూమిలో అది సరిగా పెరగట్లేదు అంతా పచ్చదార పురుగులు మొత్తం అందులోనే ఉండిపోతుంది ఎన్ని మందులు వేసినా ఎంత పిచికారి వేసినా అది వస్తలేదు దిగుబడి లేదు అది తీసేసి మొక్కజొన్న వేసినా గానీ అది కూడా ఏం రావట్లేదు దిగుబడి అదే మీరు పచబడుతుంది అంటున్నారు కాబట్టి పోషకాల అసమతుల్యత ఏదో ఉన్నట్టుంది భూసార పరీక్ష చేసుకున్నారా ఆ చేయలేదండి మీరు భూసార పరీక్ష చేసుకోండి ఎందుకంటే మిగతా ఏదైనా పోషకాల లభ్యత ఏ విధంగా ఉందని తెలుసుకున్నట్లయితే మనము ఏ ఏ రకమైనటువంటి పోషకాల లోపం వల్ల కూడా దిగుబడులు తగ్గుతాయి కాబట్టి మీరు ఈ డిసీజెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు నాకు తెలిసి మీరు ఒకటే పంటను కంటిన్యూస్గా వేయడం వల్ల కూడా మనకు ఈ ఎటువంటి మనకు డిసీజెస్ కూడా చాలా అధికంగా ఉంటాయి కాబట్టి పంట రొటేషన్ క్రాప్ రొటేషన్ చేసుకోవడం వల్ల మనకు చాలా వరకు కూడా ఈ పురుగుల ఉధృతి కానీ నేల యొక్క సేంద్రియ కార్బనాన్ని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఇంకొక పద్ధతి చెప్తున్నారు మల్చింగ్ తర్వాత మల్చింగ్ అండ్ కాంటూరు వ్యవసాయం అదేవిధంగా సేంద్రీయ ఎరువులను వాడుకోవడం ఇవన్నీ కూడా ఒక మనం సాంప్రదాయ పద్ధతులు అంటాం ఇంకోటి ఏంటంటే మనం యాంత్రిక పద్ధతులు యాంత్రిక పద్ధతులు అంటే ఇంజనీరింగ్ మెజర్స్ ఇవి రైతు స్థాయి స్థాయిలో కొన్నిసార్లు చేసుకోవచ్చు కొన్నిసార్లు మనకు వీలు పడదు దానికే చాలా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఈ వాటర్ షెడ్ పథకాల ద్వారా మనం ఇటువంటి నేలను అరికట్టే చర్యలను యాంత్రిక చర్యలను కూడా ప్రభుత్వ సహకారంతో చేసుకోవచ్చు రైతులు ముఖ్యంగా వాళ్ళ నేలల్లో నేల కోత అధికంగా ఉన్నట్లు గమనించినట్లయితే ముఖ్యంగా మనకు ఈ వాళ్ళు ప్రాంతాలల్లో కానీ గిరిజన ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో మనకు రాళ్ళు దొరుకుతాయి ఆ విధంగా ఆ బౌల్డర్స్ కానీ రాళ్ళను మనం ఒక బౌండరీ లాగా చేసుకొని బండ్స్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ నేలను కోతను అరికట్టవచ్చు ఎందుకంటే వా అవి అడ్డుకట్టలాగా ఉంటాయి కాబట్టి ఆ పడే నీటి ప్రవాహ వేగంతో నేల కొట్టుకపోకుండా ఈ రాళ్ళు అనేటివి మన భూమి క్రమక్షయం కాకుండా కాపాడుతాయి అదొకటి రెండోది ఏంటంటే ఐదు నుంచి ఇరవై శాతం వాళ్ళు ఐదు నుంచి ఇరవై శాతం అంటే ఏంటిది ముఖ్యంగా కొండ ప్రాంతాలలో గుట్టలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ ఏంది ఆ కొండ దిగువ ప్రాంతాన ఐదు నుంచి ఇరవై శాతం వాళ్ళు ఉంటుంది పైనుంచి కిందికి తీసుకున్నట్లయితే వాటిలో మనం కందకాలను చేసుకోవడం కందకాలం అంటే వన్ మీటర్ పొడుగుతోటి వన్ మీటర్ డెప్త్ తోటి ఆ ప్రాంతంలో లోతు కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి అటువంటి కందకాలను చేసుకున్నట్లయితే ఏ విధంగా అయితే నీటి ప్రవాహం అధికంగా ఉండి ఆ నీరుతో పాటు మట్టి కొట్టుకుంటూ వస్తుందో ఆ కందకాలాల్లో నిల్వ ఉంటుంది కాబట్టి మనం మట్టిని కొట్టుకోపోకుండా అది మళ్ళీ కింది స్థాయికి మట్టిని కొట్టుకోపోనియకుండా ఈ కందకాలు అనేటివి ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ కందకాలను చేసుకోవడం అదేవిధంగా కంటిన్యూస్ కాంట్రూటర్ చేసి ఉంటాం వాటిని అక్కడక్కడ ఈ కందకాలను ఒకదాని కింద ఒక్కదాని అమరిక లాగా చేసుకున్నట్లయితే దాని ద్వారా కూడా మనం ఈ నేల మరియు నీటిని కూడా సంరక్షించుకోవచ్చు ఈ విధంగా యాంత్రిక పద్ధతులను పాటించడం ద్వారా కూడా మనం నేల ఈ ఈ కోతను మనం అరికట్టవచ్చు ముఖ్యంగా ఇప్పుడు మీకు చెప్పినట్టు గల్లీ రోజున అని చెప్పాను గల్లీ రోజున అంటే వన్ మీటర్ వెడల్పుతోటి వన్ మీటర్ తోటి పెద్ద పెద్ద వాగులు వంకలు ఏర్పడతాయి అటువంటి ప్రాంతాలలో మనం నీటిని సంరక్షించుకోవచ్చు నేలను కూడా సంరక్షించుకోవచ్చు అటువంటి ఆ గల్లీరోజన్ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఈ ప్రభుత్వ పథకాల సహాయంతో మనం చెక్ డ్యామ్స్ కానీ అదేవిధంగా రాక్ ఫీల్డ్ డ్యామ్స్ అంటాం అక్కడ విడివిడిగా దొరికే గులకరాలతోటి పెద్ద పెద్ద సైజు ఉన్నటువంటి బౌల్డర్స్ తోటి ఆ వాగుకు అడ్డంగా మనం ఈ రాక్ ఫీల్డ్ డ్యామ్స్ను కట్టుకోవడం అదేవిధంగా లూజ్ బోల్డ్ స్ట్రక్చర్ అంటాం అది రెండవ వంక రెండవ శ్రేణి వంక మూడవ శ్రేణి వంక మొదటి శ్రేణి వంక ఈ విధంగా వివిధ రకాలైనటువంటి గల్లీస్ ఏర్పడతాయి ఆ గల్లీస్ని అడ్డుకున్నట్లయితే అది మళ్ళీ ఫర్దర్గా మనకు ఎరోజన్ జరగకుండా కాపాడుతుంది కాబట్టి మొదటి శ్రేణి వంకన అది రెండవ శ్రేణి వంకన అనేది గుర్తించి దానికి అడ్డంగా మనం ఈ గులకరాళ్ళతోటి కానీ పెద్ద పెద్ద సైజు ఉన్నటువంటి రాళ్ళ కట్టడాలను అంటాం ఆ రాళ్ళ కట్టడాలను నిర్మించుకోవడం వల్ల మనం ఈ నేల క్షమ కోతను అరికట్టవచ్చు అదేవిధంగా నేలలో తేమను కూడా కాపాడుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా పెద్ద గల్లీస్ అనుకోండి చెక్ డ్యామ్స్ను కట్టుకోవాలి ఆ చెక్ డ్యామ్స్ రైతు స్థాయిలో కట్టుకోవడం వీలు పడదు ఎందుకంటే ఒక్కొక్క చెక్ డ్యామ్ కట్టుకోవడానికి దాదాపుగా కొన్ని లక్షల వ్యయం వెచ్చించాల్సి ఉంటుంది దానికి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ షెడ్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఈ గ్రామీణ ఉప గ్రామీణ శాఖ వారి ఆధ్వర్యంలో మనం వారిని సమర్ సంప్రదించినట్లయితే మనకు ఇటువంటి కోతకు గురైనటువంటి నేలల్లో వాళ్ళు ఆ ప్రదేశాన్ని గుర్తించి ఆ ప్రదేశంలో మనం చెక్ డ్యామ్ను కట్టొచ్చా లేదా ఈ రాక్ ఫీల్డ్ డ్యామ్స్ను కట్టొచ్చా లేదా అని వాళ్ళు నిర్ధారించి మనం అటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు అదేవిధంగా నేల కోతను కూడా మనం అరికట్టవచ్చు మరి ఇప్పుడు వేసవి కాలంలో భూసారాన్ని ఎట్లా కాపాడుకోవచ్చు పరిరక్షణ అనేది ఎట్లా చేసుకోవచ్చు నేలలో తేమ కూడా పోతూ ఉంటుంది ముఖ్యంగా మన చర్చ కూడా ఈరోజు భూసారాన్ని రక్షించుకోవాలి అదే భూసారాన్ని పెంచుకోవాలంటే త్రోఅట్ ది ఇయర్ కూడా మనం చేసుకోవచ్చు భూసారాన్ని పెంచుకోవాలంటే వేసవి ఒకటే అనుకూలమైంది లేకపోతే ఈ కాలమే అనుకూలమైంది అంటూ ఏమీ లేదు కానీ భూసారాన్ని వేసవిలో పెంపొందించుకోవడానికి కానీ రక్షించుకోవడానికి అనువైనటువంటి కాలం ఎందుకంటే మనం రైతులు దాదాపుగా రెండు నుంచి మూడు పంటలు తీస్తున్నారు ఖరీఫ్ అదేవిధంగా మనం ఇప్పుడు వానకాలం యాసంగి ఈ రెండు కాలంలో కూడా రైతులు చర్యలు చేపట్టాలంటే కొంత కష్టతరం కానీ వేసవిలో దాదాపుగా రెండు నుంచి మూడు నెలలు రైతులు నేలను ఆ విధంగానే ఎటువంటి పంట వేయకుండా ఉంచుకుంటారు కాబట్టి ఈ వేసవిలో భూసారాన్ని పరిరక్షించుకోవడం కానీ భూసారాన్ని పెంచుకోవడానికి మంచి సమయం ఇది అయితే మీరు అన్నట్లు ఇప్పుడు భూసార పరిరక్షణ కొరకు ఎటువంటి చర్యలు రైతులు చేపట్టుకుంటే మంచిది అంటే ముఖ్యంగా మనం ఒక పది పాయింట్స్ చెప్పుకోవచ్చు అందులో ముఖ్యమైనది భూసార పరీక్షలు ఎందుకంటే వేసేవి అనేది చాలా ముఖ్యమైనటువంటి సమయం ఈ సమయంలో మనం భూసార మట్టి పరీక్ష నమూనాలను తీసుకోవడం అనేది ముఖ్యమైనది అది ఇంకొకటి రెండోది ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులను వేసుకోవడం సేంద్రియ ఎరువులు అంటే ఇప్పుడు మనకు ఇంకో రెండు నెలలు కానీ మూడు నెలలు అయితే వర్ష వర్ష వర్షాలు స్టార్ట్ అవుతాయి ఈ ప్రాంతంలో ముఖ్యంగా వాన ఇరిగేషన్ ఫెసిలిటీస్ నీటి పరదాల సౌలభ్యం ఉన్న ప్రాంతాల్లో వరి తర్వాత మిగతా పంటలైనటువంటి పప్పు జాతి పంటలు కానీ అదేవిధంగా పచ్చిరోట పైరులు ఇవి వేసుకోవడం వల్ల మనకు నేలను అంతా కూడా కప్పి ఉంచుతాయి ఏదైతే మనం నేల కోత గురవుతున్నాం అంటున్నామో వీటన్నిటిని కూడా ఈ పచ్చగా పరిశుభించడం వల్ల మనకు నేల కోతకు గురయ్యే అవకాశమే లేదు కాబట్టి పచ్చిరోట ఎరువులను కానీ ఈ సేంద్రియ ఎరువులు పశువుల పేడ అదేవిధంగా కోళ్ళ ఎరువు కానీ గొర్రెలను తోలుకోవడం కానీ ఇటువంటి చర్యల వల్ల మనం నేలను ఏదో రకంగా మనం సేంద్రియ ఎరువును అందించడంలో అవుతాం ఇది మూడో పాయింట్ నాలుగోది ఏంటంటే ముఖ్యంగా ఈ సేంద్రియ ఎరువులలో మనందరికీ తెలుసు మన తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా మన చెరువులన్నింటిని కూడా మరమ్మతు చేయడం జరిగింది చెరువులన్నిటిని కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఏవైతే మనం చెరువులను ఇంతకుముందు కోల్పోయాము ఆ చెరువులు అన్నింటిని కూడా నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవడానికి మరమతులను మిషన్ కాకతీయ ద్వారా చేపట్టడం జరిగింది ఈ చెరువు మట్టిని చెరువు మట్టిని పొలాల్లో తోలుకోవడం అది ఇప్పుడే చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అయితే సాయి కుమార్ గారు ఈ నాలుగో పద్ధతి గురించి మాట్లాడుకుందాం అయితే ఒక ఫోన్ తీసుకుందామండి ఇంకో కాలర్ ఉన్నారు హలో హలో నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి సార్ మేము చిన్నప్పుడు వానపాములు ఎత్పాంప్స్ చూసేది అవును సార్ భూమ్ భూములో ఇప్పుడు అసలుకి కనబడట్లేదు సార్ సార్ ఇప్పుడు మళ్ళీ వాటిని తిరిగి వాటిని మళ్ళీ కావాలంటే ఏం చేయాలి సార్ ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ ఇప్పుడు మనం మొదట్లో చర్చలో చర్చించుకున్నట్లు మనం చిన్నప్పుడు నా చిన్నప్పుడు కూడా మనం వానపాములను చూసేవాళ్ళం ఎందుకంటే ఈ వా మన వడ్లు చెక్కుతున్నప్పుడు కానీ మన కల్టివేషన్ చేస్తున్నప్పుడు కూడా ఈ వానపాములు కనబడేటివి కానీ ఇప్పుడు అంతరించిపోతున్నాయి దానికి ముఖ్య కారణం ఏంటంటే మన సేంద్రియ పదార్థాన్ని నేల అందించకపోవడమే ఆ సేంద్రియ ఎరువులైనటువంటి పశుల పీడ కానీ ఎరువు కానీ చాలా లోకల్గా అవైలబుల్ ఉన్నటువంటి పంట అవశేషాలను కానీ ఈ పచ్చి రొట్ట పైర్లను కానీ ఈ విధంగా వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన పొలాలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా నేలలో జీవవైవిధ్యం పెరుగుతుంది మిగతా కీటకాలు కానీ ఈ విధంగా మన పెద్ద పురుగులు అయినటువంటి ఈ వానపాములు వీటి సంఖ్యను పెంచుకున్న వాళ్ళం అవుతాం అదేవిధంగా విచ్చల విడిగా పురుగు మందులను వాడడం వల్ల కూడా ఆ ఎర్త్వాంప్స్కు హానికరం అవుతుంది అవి చనిపోవడానికి కారణమవుతుంది ఈ రెండు రకాల కారణాలు ఏంటంటే అధికంగా రసాయనిక ఎరువులు వాడడం అదేవిధంగా పురుగు మందులు వాడడం వల్ల మనకు నేలల్లో ఈ ఎర్త్ వామ్స్ పాపులేషన్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా అన్నీ కూడా నశించిపోతున్నాయి కాబట్టి రైతులు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా సేంద్రియ కార్బనాన్ని నేలకు ఏదో రకంగా అందించినట్లయితే మనం ఈ నేలలోని జీవ వైద్యాన్ని కాపాడుకోవచ్చు ఇంకో కాలర్ ఉన్నారండి హలో హలో లేదు కట్ అయిపోయిందండి మీరు ఇప్పుడు నాలుగో పద్ధతి గురించి చెప్తున్నారు మిషన్ కాకతీయ గురించి సో మిషన్ కాకతీయ ద్వారా ఏదైతే చెరువులను అభివృద్ధి చేసుకున్నామో ఆ చెరువు మట్టిని మన పొలాలలో వేసుకోవడం వల్ల సేంద్రియకార్బనాన్ని కానీ పోషకాల లభ్యతను పెంచుకోవచ్చు ఎందుకంటే చెరువు మట్టి చాలా పోషకాలతో కూడి ఉన్నది ఇంకొకటి ఏంటంటే మనం ఇదివరకు చర్చించినట్టు ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేదానికి చెరువు మట్టి ఒకటి అదేవిధంగా కోత కాకుండా ఉండడానికి మనం ఇదివరకు చర్చించినటువంటి కార్యక్రమాలను అదేవిధంగా ముఖ్యంగా పంట వివశేషాలను తగలబెడుతున్నారు కాబట్టి వాటిని తగలబెట్టకపోవడం అదేవిధంగా భూసార పరీక్షలు ఇదివరకు చర్చించినట్లు ఇటువంటి చర్యలు చేపట్టడం వల్ల మనం ఈ ఈ వ్యవసా వేసేవిలో భూసారాన్ని పెంపొందించుకోవడం పాటు ఉన్న భూసారాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని పాటించడం వల్ల కూడా అంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతుల్ని పాటించడం వల్ల భూసారాన్ని పెంపొందించుకోవచ్చు అంటారా పెంచుకోవచ్చు అంటారా వాటిలో పెంచుకోవచ్చు ఎందుకంటే మనం ఇదివరకు చర్చించినట్టు ఓన్లీ సేంద్రియ ఎరువుల మీద ఆధారపడి కాకుండా రసాయనిక ఎరువులతో పాటు సమగ్ర పోషక యాజమాన్యం పాటించడం ద్వారా మనం అధిక దిగుబడులను పొందవచ్చు కానీ సేంద్రియ ఎరువులను వేయడం వల్ల మన నేలలోని సేంద్రియ కార్బనం పెరుగుతుంది మనం మొదటి నుంచి అదే చర్చించుకుంటున్నాం సేంద్రియ కార్బనం పెరగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి సేంద్రియ ఎరువులు వేయడం వల్ల ముమ్మాటికి అది మన భూసారాన్ని రక్షించే పద్ధతే తప్ప హాని చేసే పద్ధతి కాదు కానీ సేంద్రియ ఎరువులు ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పశువుల పీడ కానీ ఈ కోళ్ళెరువు కానీ ఇవి లభ్యత తగ్గు ఉన్నందువల్ల మిగతా సాంప్రదాయక విలువలైనటువంటి ఈ పచ్చిరొట్ట పైర్లను వేసుకోవడం ద్వారా కూడా మనం ఈ సేంద్రియ పదార్థాన్ని మనకు నేలకు అందించిన వాళ్ళం అవుతాం ముఖ్యంగా ఈ సేంద్రియ ఎరువులను వేసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయంటే మనం ఇదివరకు కూడా చర్చించను ఏంటంటే మనం నేలలోని పోషకాల లభ్యత పెరుగుతుంది అదేవిధంగా నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది అదేవిధంగా సూక్ష్మజీవుల పెరుగుదల ఉంటుంది అదేవిధంగా నేల కోతను అరికట్టడానికి కూడా ఈ సేంద్రియ పదార్థం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి సేంద్రియ పదార్థాన్ని ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో అతనికి దొరికే అవైలబిలిటీని బట్టి పంట అవశేషాలు అని కంపోస్ట్ చేసుకున్నట్లయితే వర్మీ కంపోస్ట్ చేసుకోవడం అదేవిధంగా దాని దగ్గరలో ఉన్నటువంటి కూల ఎరువును కూడా వాడుకోవడం అదేవిధంగా మన కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ ప్రాక్టీస్ ఉంది గొర్రెలను రాత్రిపూట పంపించి మనం దాన్ని పెన్నింగ్ అంటాం పరిభా శాస్త్రీయ పరిభాషలో దాన్ని రాత్రి అంతా ఉంచడం వల్ల దాని యూరిన్ కానీ దానికి వచ్చినటువంటి ఎక్స్క్రీటా కానీ అదంతా కూడా మెన్యూర్కి ఉపయోగపడుతుంది అది పాత పద్ధతి కాబట్టి ఇటువంటి పద్ధతులను చేయడం వల్ల మనం నేలకు సేంద్రియ పదార్థాన్ని అందించడం వల్ల పోషకాలు పెరిగితే దిగుబడి పెరుగుతుంది రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళమవుతాం కాబట్టి ఈ పదార్థాన్ని రైతులు తప్పనిసరిగా తన వ్యవసాయ ఈ యాజమాన్య పద్ధతిలో చేర్చుకోవడం అనేది అతి కీలకమైనటువంటి అంశం ఇంకో కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి హలో హలో సార్ సార్ చెప్పండి వాటర్ అన్నీ బరబర్ ఉన్నాయి పంట ఎందుకు తక్కువ వస్తుందని అర్థం అవట్లేదు స్టార్ వాటరు అన్నీ బాగున్నాయి పంట సరిగా రావట్లేదు ఎక్కడ నుంచి సార్ వేణాంక మండలం కర్ణాక్ డిస్టిక్ సార్ అంటే ఏ రకమైనటువంటి నేలలు ఏ పంటలు వేస్తారు మావి ఎర్ర చెక్క భూమి సార్ ఎర్ర చెల్క నేలలు ఏ పంట వేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇక వర్షాకాలం వేప పెట్టినాం ఇది ఇప్పుడు రాష్ట్రం ఆర్న్నర్ సన్న రకం పెట్టినాం సార్ ఒకసారి మీరు అయితే భూసార పరీక్ష చేసుకోండి ఒకవేళ భూసారానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయా లేకపోతే మీ నేల స్వభావం ఏ విధంగా ఉన్నది భూసార పరీక్ష ద్వారా మనం తెలుసుకోవచ్చు మీరు ఎందుకంటే సమస్య అనేది ఏ ఎన్నో రకాలుగా ఉండవచ్చు ఎందుకంటే అది సంబంధితమా లేకపోతే మీ యజమాన్య పద్ధతులలో ఏదన్నా లోపం ఉందా అనేది మనం చెప్పలేము మీ ప్రశ్న ద్వారా కాబట్టి యాజ్ ఏ సాయిల్ సైంటిస్ట్గా నేను మాత్రం మీకు భూసార పరీక్ష చేసుకోమని మాత్రమే నేను సలహా ఇవ్వగలను సో ఇప్పుడు మీరు భూసారం సంబంధించి పరీక్ష చేయించుకోమని అంటున్నారు కదా ఆ పరీక్ష ఎంత కాలంలో వస్తుంది ఆ టెస్ట్ రిజల్ట్ అనేది ఎంతసేపు జరుగుతుంది అంటారు ముఖ్యంగా మనం ఈ భూసారానికి మట్టి నమూనాను సేకరించుకోవడం ఒకటి ఆ మట్టిని సేకరించుకున్న తర్వాత దానిని ఒక నాలుగు భాగాలుగా చేసుకొని మనకు ముఖ్యంగా సాయిల్ టెస్ట్ ల్యాబోరేటరీకి ఒక అర్ధ కిలో సాయిల్ శాంపుల్ పంపాల్సి ఉంటుంది ఎకరానికి ఎనిమిది నుంచి పది చోట్ల మట్టిని సేకరించి అది మనం భూసార పరీక్ష ల్యాబ్కు పంపాల్సి ఉంటుంది ముఖ్యంగా మనం వితిన్ ఒక మూడు నుంచి నాలుగు రోజులలో మనం రిపోర్ట్స్ను అందజే అందజేయవచ్చు ముఖ్యంగా ఏంటంటే రైతులకు ప్రభుత్వం మన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని డాట్ సెంటర్స్ కానీ కేవికేస్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా భూసార పరీక్ష కేంద్రాలు ఉన్నాయి మనకు ఆ భూసార పరీక్ష కేంద్రాలకు వారి యొక్క మట్టి నమూనాను తీసుకొని ఆ జాగ్రత్తలు పాటించి మట్టి నమూనాను పంపించినట్లయితే మనం రెండు నుంచి నాలుగు రోజుల మధ్యలో మనకు వాళ్ళ పోషకాల స్థాయి ముఖ్యంగా నత్రజని లభ్య పొటాషియం లబ్బే బాస్వరం అదేవిధంగా సేంద్రియ కార్బన్ ఏ విధంగా ఉంది ఉదజని సూచిక ఏ విధంగా ఉంది లవణ సూచిక ఏ విధంగా ఉంది ఇటువంటి వివరాలతో కూడినటువంటి సాయిల్ హెల్త్ కార్డును మనం అందించడం జరుగుతుంది ఈ మట్టి నమూనాల సేకరణ ఏది అనుకూలమైనటువంటి కాలం అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చర్చించుకున్నట్లు వేసవి అనేది అతి ముఖ్యమైనటువంటి సమయం ఎందుకంటే వేసవిలో ఎటువంటి పంటలు ఉండవు అదేవిధంగా నేల ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనం మట్టి నమూనాలను సేకరించుకోవాలి సో ఇప్పుడు ఎరువులు వీటన్నిటికి సంబంధించి అందులో ఏవేవి ఏ పాళ్ళలో ఉన్నాయి ఇవన్నీ తెలుస్తుందా లేకపోతే ఈ నేలలో ఏ పంట వేస్తే మంచిది అనేది కూడా తెలుస్తుందంట ముఖ్యంగా మనం భూసార పరీక్ష ద్వారా సేంద్రీయ కార్బన్ స్థాయి ఉదజని సూచిక ఇటువంటి ఒక కొన్ని పారామీటర్స్ ఉన్నాయి వాటిని మనం భూసార పరీక్ష ద్వారా అందించవచ్చు కానీ మనం ఎటువంటి పంట వేయాలి ఒకవేళ నేల స్వభావం ఏ విధంగా ఉంది దాన్ని బట్టి కూడా మనం పంటలను రికమెండ్ చేయొచ్చు ముఖ్యంగా అయితే భూసార పరీక్ష ద్వారా ఒకవేళ నబ్బ లభ్య నత్రజని తక్కువగా ఉందనుకోండి మనం ముప్పై శాతం కంటే అధికంగా సిఫార్సు చేసినటువంటి రసాయనిక ఎరువులతో పాటు ఈ సేంద్రియ ఎరువులను వేసుకోవాలని కొన్ని రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లభ్య భాస్వరం కానీ పొటాషియం కానీ తక్కువ ఉన్నదనుకోండి సిఫార్సు చేసిన దానికంటే ముప్పై శాతం అధికంగా వేసుకోవాలని అదేవిధంగా ఎక్కువ ఉన్నట్లయితే తగ్గించుకోవాలని మనం సిఫార్సు చేయడం జరుగుతుంది భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఇప్పుడు మీరు సిఫార్సు చేయడము అంటున్నారు మామూలుగా మీరు వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గర నుంచి మీరే వెళ్ళి సిఫార్సు చేస్తుంటారా లేకుంటే ఆ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అక్కడ ఇప్పుడు ముఖ్యంగా మన భూసార పరీక్ష కేంద్రాలు ఏవైతే వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయో వారు భూసార మట్టి నమూనాను తీసుకొచ్చినట్లయితే వారికి ఒక కార్డు రూపంలో భూసార ఫలితాలను ఏ విధంగా అయితే మన రక్త పరీక్ష చేసుకుంటాము ఈ విధంగా హిమోగ్లోబిన్ శాతం ఉంది ఈ విధంగా రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయని ఏ విధంగా చెప్తామో అదేవిధంగా ఇటు ఏ పోషకాలు ఆ నేలలో తగ్గి ఉన్నాయి అదేవిధంగా సేంద్రీయ కర్బనం కానీ ఉదయజని సూచిక ఏ విధంగా ఉంది ఒకవేళ ఉదయజని సూచిక అధికంగా ఉంటే ఏ ఏ పంటలు వేసుకోవాలి లవణ సూచిక అధికంగా ఉంటే కూడా ఆ నేలలు మనం ఉపయోగించుకోలేము కాబట్టి అటువంటి సమయాలలో మనం ఎటువంటి పంటలు వేయాలని కూడా ఆ భూసార పరీక్ష ఫలితాల కార్డు ఆధారంగా వారికి మనం రికమెండ్ చేస్తాం ముఖ్యంగా అయితే ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు రైతులతోటి దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా కొన్ని భూసార పరీక్ష కేంద్రాలు నడపబడుతున్నాయి ముఖ్యంగా మా కాలేజీ కానీ యూనివర్సిటీ తరఫున అయితే వారికి ఒక ఐదారు రోజులలో ఈ ఫలితాలను మనం అందించవచ్చు ఆ రైతులు నేరుగా సంప్రదించినట్లయితే ఫోన్ ద్వారా మెసేజ్ పంపడం కానీ అదేవిధంగా ఒకవేళ వాళ్ళు డైరెక్ట్గా ఆ శాస్త్రవేత్తను కాంటాక్ట్ అయితే ఆ భూసారా పరీక్ష ఫలితాల ఆధారంగా ఎటువంటి యాజమాన్య చెరువులను రసాయనిక ఎరువుల యాజమాన్యం కానీ సేంద్రియ ఎరువుల యాజమాన్యం చేయొచ్చు మనం చెప్పడం జరుగుతుంది ఇంకో కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి హలో అండి చెప్పండి చెప్పండి మాట్లాడండి మేము పత్తి పంట వేస్తాం మేడం గతంలో ఉన్నటువంటి విత్తనాలు అంటే బీట్ విత్తనాలు ఇప్పుడు ఏమన్నా అప్పటికి ఏమన్నా చేంజ్ అయినాయా పంట అనేది ఫైర్ వస్తలేదు దానికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పంటకు ఏ విత్తనాలు వేసుకుంటే బాగుంటది మీరు పత్తి గురించి అంటున్నారా అవునండి మీరు పత్తి అంటే ఎప్పటికి పత్తి వేస్తున్నారా ఎప్పటికీ ఉన్నది అంటే ఇప్పుడు ఓకే మీరు పత్తికి సంబంధించినటువంటి మేలు రకాల వంగడాలను మీరు మార్కెట్లో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో అవిటిని తెలుసుకొని మీరు ఇప్పుడు ఎందుకంటే కొత్తగా ఎటువంటి వంగడాలు వచ్చినాయి అదేవిధంగా పత్తి అధిక దిగుబడిని సాధించడానికి ఏ రకాల వంగడాలు వచ్చినాయో వాటిని మీరు తెలుసుకొని వేసుకుంటే మంచిది ఇప్పుడు మనకి కాల్స్ చేసిన దాంట్లో ముగ్గురు కాలర్స్ భూసార పరీక్షలు మేము చేయించుకోలేదు అన్నారు అయితే ఇంకొక కాల్ కూడా వచ్చిందండి హలో హలో నమస్కారం అండి చెప్పండి నమస్కారం నమస్కారం చెప్పండి సార్ మాకు ఇక్కడ భూమి ఉంది సార్ నెల భూమి వరి వేస్తే గంట రావడం లేదు సార్ గంట రావడం లేదు అదే నేను ఇప్పుడు ఇందువరకు చెప్పినట్లు అంటే దానికి మీ యాజమాన్య లోపాలు ఏదైనా ఉండొచ్చు సరైన సమయంలో పోషకాలు అందికపోవడం కానీ నీటిని అందకపోవడం కానీ ఏదైనా ఆ సమయంలో ఏదైనా సమస్యలు వచ్చినాయా ముఖ్యంగా పురుగుల రూపంలో కానీ అదేవిధంగా డిసీజెస్ రూపంలో కానీ దాన్ని బట్టి మనం నిర్ధారణ చేయవచ్చు తప్ప ఆ ఒక్క కారణంతో ఏదో ఒక కారణంతో మనం దిగుబడి తగ్గిందని చెప్పలేము ఎందుకంటే పంట దిగుబడి అనేది చాలా రకాలైనటువంటి కారణాలతోటి అదే చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి కాబట్టి మీరైతే నా అడ్వైజ్ ఏంటంటే ఈ వేసవిలో భూసారాన్ని అయితే ఒకసారి పరీక్షించుకోండి ఇప్పుడు చాలామంది రైతులు కూడా భూసారాన్ని భూసార పరీక్షను తేలికగా తీసుకుంటున్నారు భూసారాన్ని మన నేలలో ఏ విధంగా ఏ విధంగా పోషకాల స్థాయి ఉందనేది భూసార పరీక్ష ద్వారా కానీ నీటి పరీక్ష ద్వారా మనం పోషకాల స్థాయిని తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతమంది కాల్స్ చేస్తున్నారు మీరు ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు వాళ్ళకి కావాల్సినవన్నీ పరిశోధనలు చేసి చెప్తున్నప్పటికి కూడా భూసార పరీక్షలు చేయించుకోవాలి దానికి అనుగుణంగా మనం పంట వేసుకోవచ్చు అనేది ఎందుకని చేయలేకపోతున్నారు మనం ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున కూడా మనం చాలా రకాలైనటువంటి చైతన్య అవగా అవగాహన సదస్సులో నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి కాలేజీ కానీ ప్రతి వ్యవసాయ పరిశోధన స్థానం కూడా మా పరిధిలో ఒక్కొక్క విలేజ్ను అడాప్టెడ్ చేసుకోవడం జరిగింది అటువంటి గ్రామాలలో అన్ని స్థాయిలలో భూసార పరీక్షను కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా చాలా ప్రాంతాలలో భూసార పరీక్షను కంప్లీట్ చేయడం జరిగింది కానీ ముఖ్యంగా కొందరు రైతులు ఇంకా అవగాహన ఉన్నప్పటికీ మరి అది ఏ విధంగా చేసుకోవాలనేటువంటి చైతన్యం ఉన్నప్పటికీ కొంతమంది రైతులు చేసుకోవడం లేదు నిర్లక్ష్యం అంటారు నిర్లక్ష్యం కూడా ఒక కారణం కావచ్చు ముఖ్యంగా అయితే ఎందుకంటే భూసారం ముఖ్యంగా రైతులు ఏంటంటే ఎక్కువగా ఈ డిసీజెస్ కానీ పెస్టిసైడ్ పెస్టిసైడ్స్ కానీ వీటి మీద ఎక్కువ దృష్టి పెడతారు విత్తనాల లభ్యత కానీ భూసారం కూడా అతి ముఖ్యమైనది అనేది మర్చిపోతున్నారు మనం చాలాసార్లు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ గవర్నమెంట్ స్థాయిలో కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాయిలో కానీ నిర్వహిస్తున్నప్పటికీ అక్కడక్కడ ఈ కొంత ఈ అవగాహన లోపమా లేకపోతే ఎందుకు చేసుకోవడం అనే ఒక ధోరణితోటి తోటి ఈ భూసార పరీక్షలు చేసుకోవడం లేదు చేసుకుంటే మనకు చాలా మంచి ఫలితాలను అందుకోవచ్చు ఇంకో కాలర్ ఉన్నారండి హలో హలో చెప్పండి మీ సమస్య ఏంటో నమస్కారం మేడం నమస్తే అండి చెప్పండి జిల్లా నుంచి సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఇక్కడ చిలక నేలలు సార్ మంజీరా రివర్ కి పక్కనే ఉంటది సార్ మా విలేజ్ మేము ఎప్పుడు ఇట్లా చేయించలేదు సార్ మాకు ఇక్కడ ఎక్కడ అందుబాటులో ఉంటుంది ఎవరిని సంప్రదించాలి అనేది కూడా ఏం తెలియదు సార్ మాకు ముఖ్యంగా మీరు ఆ చిలక నీటిని పట్టుకునే సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది సార్ అయితే ఇంకొక సమస్య ఏంటి సార్ మాకంటే సార్ మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు ఎక్కువ కాబట్టి భూమి కూడా అక్కడ రెండు గుంటలు వచ్చింది ఇక్కడ రెండు గుంటలు వచ్చింది ఆడ కొద్దిగా ఇట్లా ఉంటది సార్ అంటే మా మాకేంటంటే పరీక్షలు అంటే ఒకటే ఒకటే భూకమత పెద్దగా ఉంటే అక్కడ నుంచి మట్టిని సేకరించాలనేమని తెలుసు గాని ఇప్పుడు ఆ గుంటల కొద్దిగా ఈ గుంటల కొద్దిగా అంత ఏ పరీక్షింప చేసుకోవాలనేది కూడా మాకు అవగాహన లేదు సార్ మీరు ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లాని తీసుకున్నట్లయితే మన జిల్లా కలెక్టర్ ఆవరణలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యాలయం ఉంది ఆ సంగారెడ్డి జిల్లా పరిధిలో మనకు ఈ సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీ కూడా మీకు బైపాస్ రోడ్లో ఈ అవకాశం ఉంది మీకు ఎందుకంటే సాయిల్ టెస్ట్ లాబొరేటరీ అక్కడ అందుబాటులో ఉంది అదేవిధంగా మీరు ఒకవేళ రాజేంద్ర నగర్కు మీకు సంగారెడ్డికి రాజేంద్రనగర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని భూసార పరీక్ష కేంద్రానికి మీరు మట్టి నమూనాను పంపించినట్లయితే మీ పోషకాల స్థాయి ఏ విధంగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా మీరు ఇంకో ప్రశ్న అడిగారు మాది అక్కడక్కడ చిన్న కమతాలు ఉన్నాయి మాది అన్నదమ్ములు ఈ విధంగా ఉంది కాబట్టి ఏ విధంగా అది చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ముఖ్యంగా అయితే మనం రికమెండ్ చేసేది ఏంటంటే ఎకరానికి ఎనిమిది నుంచి పది చోట్ల నేల స్వభావాన్ని బట్టి స్లోపును బట్టి కలర్ను బట్టి అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉన్నాయా దిగుబడి ఏ విధంగా ఉంది కొన్నిసార్లు ఒకే రకమైనటువంటి నేలలో దిగుబడి తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు ఆ విధంగా ఏదైనా డిఫరెన్షియేటివ్ ఉన్నాయా అనేది రైతులకు పూర్తి అవగాహన ఉంటుంది మీరు చిన్న చిన్న పరిమాణంలో సైజులో ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఆ ప్రతి చిన్న సైజుకు కూడా ఒక శాంపుల్ని తీసుకొని ఒకవేళ కలర్ కానీ అదేవిధంగా నేల స్వభావం కూడా ఒకటే రకంగా ఉన్నట్లయితే ఆ చిన్న చిన్న ప్రాంతాలలో కూడా మట్టి నమూనాను తీసుకొని ఆ మట్టి నమూనాను దాదాపుగా అర్ధ కిలో వచ్చేటట్టు నాలుగు భాగాలుగా చేసుకొని మనం భూసార పరీక్ష కేంద్రానికి పంపించినట్లయితే వాళ్ళు మీకు భూసార పరీక్ష కార్డు ద్వారా మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తారు ఇంకో కాలర్ ఉన్నారండి హలో నమస్కారం అండి చెప్పండి నమస్కారం చెప్పండి మేడం మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి సార్ అంటే ఒకసారి అంటే సార్ లైవ్ లో ఉన్నారా ఉన్నారు మాట్లాడండి సార్ తో మాట్లాడండి సార్ అంటే మేము మా ల్యాండ్ లో భూసార పరీక్ష చేయించుకోవాలనుకుంటున్నాం అంటే మామూలుగా ఎంత ముఖ్యంగా మనం భూసార పరీక్షకు ముందు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ మట్టి నమూన ఏదైతే సేకరిస్తున్నామో మీ పొలానికి ప్రతిబింబించే విధంగా ఉండాలి మీరు ఏ లోతులో తీసుకోవాలని అడుగుతున్నారు ముఖ్యంగా మన సాంప్రదాయ పంటలు వరి కానీ మొక్కజొన్న కానీ ఇటువంటి పంటలు వేసుకునేటప్పుడు మనం పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్ల లోతులో వి ఆకారంలో మీకు లోకల్లో అవైలబుల్ ఉన్నటువంటి పార కానీ అదేవిధంగా లోకల్ అవైలబుల్ ఉన్నటువంటి ఏదైనా పనిముట్ల సహాయంతో వి ఆకారంలో చిన్న గుంత తీసుకొని పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్ల లోతులో ఒకవైపు పొర నుంచి ఆ మట్టిని సేకరించుకొని దానిని మీరు ఏం చేయాలంటే ఎకరాంలో నాలుగు నుంచి ఐదు నుంచి ఎనిమిది స్థానాలు కానీ పది ప్లేసులల్లో కూడా ఆ మట్టి నమూనాను అంతటి కూడా సేకరించుకోవాలి ఆ మట్టి ఏదైతే సేకరించో ఆ మట్టి నమూనాలో ఎటువంటి వేర్లు కానీ అదేవిధంగా రాళ్ళు కానీ అవి లేకుండా చూసుకోవాలి దానివల్ల ఏంటంటే మనకు రిజల్ట్స్ తప్పుగా రావచ్చు కాబట్టి మట్టి నమూనాను సేకరించేటప్పుడు ఈ విధంగా ఐదు నుంచి పది స్థానాల్లో తీసుకోవడం లోతు ఇంపార్టెంటు అదేవిధంగా దాన్ని తీసుకున్న దాన్ని ఎటువంటి రాళ్ళు కానీ వేర్లు కానీ ఉండకుండా చేసుకొని దాన్ని నీడలో ఆరబెట్టి నీడలో ఆరబెట్టిన తర్వాత దాన్ని ఏంటంటే నాలుగు భాగాలుగా చేసుకోవాలి నాలుగు భాగాలుగా దాని క్వాటరింగ్ టెక్నిక్ అంటాం ఆ నాలుగు భాగాలుగా చేసుకొని ఉన్న భాగాలను తీసేసి మిగతా ఎదురుంగున్న భాగాలను కలుపుకొని ఆ విధంగా ఒక మూడు నాలుగు సార్లు చేసినట్లయితే మనకు ఒక యూనిఫామ్ సాయిల్ శాంపుల్ అనేది లభ్యమవుతుంది దా అది ఉండాలంటే ఐదు వందల గ్రాములు హాఫ్ కేజీ వరకు సాయిల్ శాంపుల్ను మనం భూసార పరీక్ష కేంద్రానికి పంపాల్సి ఉంటుంది మీరు భూసార మట్టి నమూనాను పంపేటప్పుడు మీ అందులో ఆ మట్టి నమూనాలో మీ పేరు అదేవిధంగా సర్వే నెంబరు ఏ గ్రామము ఏ రకమైనటువంటి పంటలు పండిస్తున్నారు ఇంకా మీరు వచ్చే కాలంలో ఎటువంటి పంటలు వేస్తున్నారు ఇటువంటి వివరాలను అందులో జోడించి భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి ఇంకో కాలర్ ఉన్నారండి హలో కట్ అయిపోయిందండి అయితే ఇప్పుడు చాలా వరకు డౌట్లు ఉన్నాయి ఆ కలెక్ట్ ఎలా చెయ్యాలి దగ్గర నుంచి ఎలా తీసుకెళ్ళి ఇవ్వాలి అనే దగ్గర నుంచి ఉన్న పే చేయాలా ఎంత ఛార్జ్ చేస్తారు ఇలాంటివి కూడా ఉంటాయి ఎంత కాలంలో ఇస్తారు వాళ్ళు ఎప్పుడు మాకు రిజల్ట్ చెప్తారో ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని మేము ఎప్పుడు పంట వేయాలి ఇలాంటివన్నీ కూడా ఇంకా ఉన్నాయి డౌట్స్ అనేవి మనకు ఈ భూసార పరీక్ష కేంద్రాలు ముఖ్యంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పరిశోధన స్థానాలు కానీ కాలేజీలల్లో కూడా ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి మేము ఏంటంటే ఒక శాంపుల్కు రెండు వందల రూపాయలైన రెండు వందల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నాం అదేవిధంగా డిపార్ట్మెంట్ అయితే అంటే ఒక అరకిలో అరకిలో ఆ ఎకరానికి సంబంధించింది కానీ ఆ నేల ఒకటే స్వభావం ఉంటే ఆ రెండు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి సాయిల్ శాంపుల్కి కూడా లేదు ఏదైనా సమస్యలు చౌడు సమస్య ఉంటే అది వే వేరే విధంగా చేసుకోవాలి దానికి కూడా సపరేట్ శాంపుల్ని తీసుకోవాల్సి ఉంటుంది దానికి కూడా తర దానికి కూడా వేరే ఛార్జ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డిపార్ట్మెంట్ పరిధిలో అయితే వాళ్ళు ఫ్రీగా ఉచితంగా పరీక్షలను అందించడం జరుగుతుంది ముఖ్యంగా మీరు అన్నట్లు ఈ సమయం ఈ తీసుకునే సమయం ఎందుకంటే మనం నేలలోని పోషకాల స్థాయి తెలుసుకోవాలంటే మనం ఈ ప్రయోగశాలలో మనం పరీక్షలు చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి తప్పనిసరిగా కొంత టై సమయం తీసుకుంటుంది దాని తర్వాత రైతులకు ఆ కార్డు అందించిన తర్వాత ఆ లోకల్లో ఉన్నటువంటి ఏఈఓస్ కానీ లేకపోతే డాట్ సెంటర్ శాస్త్రవేత్తలను సంప్రదించి లేకపోతే పరిశోధన స్థానం శాస్త్రవేత్తలను సంప్రదించినట్లయితే ఆ కార్డును ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఊరికే భూసార పరీక్ష చేసుకున్నామంటే చేసుకున్నట్టు కాకుండా భూసార ఆధారిత సమగ్ర పోషక యజమాన్యం పాటించినట్లయితే మనం దాదాపుగా ముప్పై శాతం వరకు రసాయనిక ఎరువుల మీద ఆధారపడడం తగ్గుతుంది అదేవిధంగా ఇరవై శాతం పైన అధిక దిగుబడులను పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఎటువంటిది రసాయనిక సమస్యలు కానీ నేల భౌతిక సమస్యలు వీటికి దూరంగా ఉన్న వాళ్ళం అవుతాం అంటే ఏ టైంలో తీసుకోవాలి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇట్లాంటిది దాంతోపాటు ఎట్లా తీసుకెళ్ళాలి అనేది కూడా ఒకటి ఉంటుంది మనం సమయం అంటే వేసవి అనేది అనుకూలమైన సమయం అంటాం ముఖ్యంగా పొద్దున కానీ మధ్యాహ్నం ఇట్లా మనకు స్టాండర్డ్ ప్రొసీజర్ ఏం లేదు ముఖ్యంగా తీసుకువెళ్ళేటప్పుడు మాత్రం ఈ మట్టి నమూనాను కంటామినేషన్ జరగకూడదు ముఖ్యంగా మనం ఇప్పుడు మట్టి నమూనాను సేకరించినాం సేకరించిన మట్టిని నాలుగు భాగాలుగా చేసుకోమంటున్నాం అదేవిధంగా వేళ్ళు కానీ ఏదైనా రాళ్ళు కానీ అవి లేకుండా చేసుకోమని అంటున్నాం ముఖ్యంగా వాళ్ళు క్లీన్ క్రాత్ కానీ ఏదైనా పేపర్ దాని మీద మాత్రమే నాలుగు భాగాలుగా చేసుకోవడం కానీ ఆరబెట్టడం చేసుకోవాలి లేకుండా రైతులు ఏదైనా ఫెర్టిలైజర్ బ్యాగ్ను ఉపయోగించి ఆ మట్టి నమూనాను వేరు చేయడం జరిగింది అనుకోండి ఆల్రెడీ ఫెర్టిలైజర్ బ్యాగ్ కాబట్టి అందులో రసాయనిక ఎరువులు కలిసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మట్టి నమూనాను సేకరించేటప్పుడు నీడ ప్రాంతాలు ఎందుకంటే మనం పొలం చుట్టూ కూడా చెట్లు ఉంటాయి ఆ చెట్టు అడుగు భాగంలో కూడా మట్టి నమూనాను సేకరించకూడదు ఎందుకంటే ఆ మట్టి నమూనా మిగతా ప్రాంతం నమూనాకు వేరే విధంగా ఉండవచ్చు ఎందుకంటే అది నీడ ప్రదేశం అదేవిధంగా ఆకులు రాలే కాబట్టి అక్కడ తేమ ఉంటుంది సేంద్రియ సేంద్రీయకరణ ఉంటుంది కాబట్టి చెట్టు నీడ భాగంలో మనం మట్టి నమూనాను సేకరించవద్దు ఇంకోటి ఏంటంటే నమూనాను కాలువ నీటి ఎంబడి కూడా సేకరించవద్దు ఎందుకంటే నీటిలో కూడా కొన్ని పోషకాలు ఉంటాయి ఆ పోషకాలు ఈ పోషకాలు ఉంటే ఎక్కువ రిజల్ట్ రావచ్చు కాబట్టి మనకు సరైన పరీక్ష ఫలితాలు రాకపోవచ్చు ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ నేల చౌడు ఉందనుకుందాం చౌడు తెల్ల చౌడా నల్ల చౌడ అని మన రైతులు వాళ్ళ స్థాయిలో గుర్తుపడతారు ఎందుకంటే తెల్ల చౌడ అంటే ఆ లవణాలన్నీ కూడా నేలపై పేరుకపోయి తెల్లకి కనబడుతుంది అదేవిధంగా అయితే నల్లకి కనబడుతుంది ఏ విధంగా చౌడు ఉన్నట్లయితే దాని శాంపుల్స్ను సాధారణ ఆరోగ్య జీరో టిలేజ్ అంటాం మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కూడా పాపులర్ ప్రాక్టీస్ అది జీరో టిలేజ్ జీరో టిలేజ్ అంటే దానిని ఎటువంటి దున్నకుండా విత్తనాలు వేసుకొని పంటను తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మీరు అన్నట్టు సేంద్రియ వ్యవసాయంలో కూడా చాలా లాభాలు ఉన్నాయి అవును సేంద్రియ కార్బనాన్ని పెంచుకోవచ్చు ఈ విధంగా మనం కానీ మన పెరుగుతున్న డిమాండ్ ఆహారాన్ని అందించాలంటే కొంతవరకు రసాయనిక ఎరువుల మీద కూడా ఆధారపడాల్సి ఉంటుంది పూర్తిగా దాని మీద ఆధారపడలేం కానీ కొన్ని పంటలు అయినటువంటి కూరగాయలు కానీ ఇటువంటివైనా సేంద్రియ పద్ధతులను అవలంబించి మనం పంటలు తీసుకోవచ్చు దానిలో అభ్యంతరం ఏం లేదు కానీ రసాయనిక ఎరువులను అదేవిధంగా సేంద్రియ ఎరువులను ఈ భూసార పరీక్ష ఆధారంగా సమగ్ర పోషకాన్ని పోషక యాజమాన్యాన్ని పాటించినట్లయితే మనం అధిక దిగుబడులను సాధించుకోవచ్చు నేల సమతుల్యత దెబ్బ తినకుండా పర్యావరణ హాని జరగకుండా కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు ఇది వాళ్ళ రైతు మిత్ర మిత్ర కార్యక్రమం పర్టికులర్గా వ్యవసాయదారులు మాత్రం భూసార పరిరక్షణ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం భూసార పరిరక్షణ చేయించుకోవడం ద్వారా అధిక దిగుబడులు నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందుకోసం పరిశోధనలు కూడా చేస్తున్నాయి వ్యవసాయదారులు భూసార పరిరక్షణ మీద శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇది వాటి రైతు మిత్ర తిరిగి మరో మంచి కార్యక్రమంతో మేము ముందుంటాం